అసలేం జరగనట్టు అసలేం తెలియనట్టు అసలు ఆయనేం మాట్లాడలేనట్టు ఈయనేమి వినలేనట్టు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారిని అచ్చెన్నాయుడు గారిని చూస్తుంటే ప్రజలందరూ కూడా నోరెల్లబెట్టాల్సిన పరిస్థితి రాజకీయ నాయకులు కాదు ప్రజలు నోరె నోరెళ్ళబెట్టాల్సిన పరిస్థితి ఎందుకంటే అచ్చెన్నాయుడు గారి వీడియో మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ చూసేసింది యావత్ దేశం కూడా చూసింది అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి తెలుసు అందరూ కూడా అచ్చెన్నాయుడు గారి మనసులో మాటను వినేశారు ఒక రకంగా ప్రజలందరూ కూడా కానీ ఇక్కడ నారా లోకేష్ గారు మాత్రం వినలేదా అనే ఒక ప్రశ్న ఎందుకు అంటే ఆ వీడియో లీక్ అయిన తర్వాత ఇంకా వీళ్ళిద్దరి మధ్య బంధం పెరిగిపోయిందంట నిన్న ప్రెస్ మీట్లో కూడా మీడియా ఏదో ధర్నాకు సంబంధించి ఆయన కూర్చున్నప్పుడు చూస్తే వాళ్ళిద్దరూ చెవుల్లో గుసగుసలు మా చెప్పేసుకోవడం మాట్లాడేసుకోవడం ఆయన పక్కనే నేను కూర్చోవడం ఓకే ప్రోటోకాల్ పక్క ప్రకారం కూర్చొని ఉంటారు కూర్చోవడం అసలు ఏమి జరగలేనట్టు ఈయనేమి మాట్లాడలేనట్టు ఎంత పెద్ద ఇష్యూ జరిగితే అంత కూల్గా ఉన్నారు అంటే రెండు రకాల అనుమానాలు ఒకటి ఆయనే ఈ అంతా చేసి ఆ పార్టీలో కొనసాగలేక పదిహేడో తారీఖున బయటకు వెళ్ళిపోయినందుకు ఆయనే ఈ లీక్ చేయించారా వీడియో అనేది ఒక అనుమానం రెండోది జరిగిన వాస్తవమే కదా చెప్పుకున్నారు ఇందులో తప్పే ఉందిలే అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళని ఇటువంటి చిన్న చిన్న వీడియోల వల్ల చిన్న చిన్న అంశాల వల్ల వదులుకోవడం ఇష్టం లేక నారా లోకేష్ గారు సైలెంట్గా ఉన్నారా అనేది రెండు అనుమానం కారణం ఏదైతేనే అప్పుడు ఇప్పుడు అయితే డిఫరెన్స్ చూస్తే ఇంకా వీళ్ళిద్దరి మధ్య ఈ వీడియో బంధాన్ని మరింత పెంచింది కానీ దూరం చేయలేదు వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ రాలేదు అనేది ఇప్పుడు విశ్లేషకులు చెబుతున్నమాట ఒకవేళ పదిహేడవ తేదీ తర్వాత ఆ గ్యాప్ ఏమైనా బయటపడుతుందా ప్రస్తుతం తిరుపతి ఎన్నికల ప్రచారంలో ఉన్నాం కాబట్టి ఎందుకు గొడవలు వివాదాలు క్రమశిక్షణాచర్యలు ఇవన్నీ అనవసరం అని చెప్పి ఏమన్నా సైలెంట్గా ఉన్నారా అని ఎందుకంటే దీని మీద చంద్రబాబు నాయుడు గారు అయితే ఏం మాట్లాడలేదు నారా లోకేష్ గారు కూడా ఇది మా కుటుంబానికి సంబంధించిన వివాదం తెలుగుదేశం కుటుంబానికి సంబంధించింది మా సమస్యను మేమే పరిష్కరించుకుంటా ఉంటాం చాలా చాకచక్యంగా మీడియాకి చెప్పి ఆయన తప్పించుకున్నారు అయితే అచ్చెన్నాయుడుని నారా లోకేష్ పక్కనే కూర్చోబెట్టుకోవడం ఇద్దరు కలిసి పోరాటం చేయడం గుసగుసలు ఆడుకోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక రకంగా ఇటువంటివి జరుగుతూ ఉంటే అయినా మర్చిపోయి మేము కలిసి నడిచి ముందుకు వెళ్తాము అని చెప్పి శ్రేణులకు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు అనేది కూడా నారా లోకేష్ గారిలో ఒక పాజిటివ్ కోణం చూస్తున్నారట ప్రజలు లోపల ఎంత ఉన్నా పైకి మాత్రం ప్రేమగా ఉంటున్నారా వెళ్ళు ఇది ఏదో రోజు భరస కాకపోదా అనేది కొంతమంది క్రిటిక్స్ చేస్తున్న విమర్శ మరి చూడాలి ఫైనల్గా ఏం జరుగుతుంది గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి